हाई फ्रेंड्स वेलकम टू मई यूट्यूब चैनल धर्मास वर्ल्ड। मरी एपी राष्ट्र अन्नी राष्ट्र व्याप्त अन्नी जिल्लालोनु मरी टीचर पोस्ट खाड़ील विवरालु అనేవి ప్రకటిస్తూ ఉన్నారు। ఇక్కడ చూస్తే ఫ్రెండ్స్ కృష్ణా డిస్ట్రిక్ట్ లో కూడా అనేక ఖాళీలు ఇక్కడ మనకు కనిపిస్తా ఉన్నాయి। ఇక్కడ ఏ మండలంలో ఏ స్కూల్లో ఖాళీ అయ్యింది అనేది ఉంది, కానీ ఏ సబ్జెక్ట్ అనేది తెలియదు। అయితే ఇక్కడ స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు సంబంధించి అలాగే మిగతా పోస్టులకు సంబంధించినటువంటి వేకెన్సీలు ఎప్పటి నుంచి ఇవి ఖాళీగా ఉన్నవి అనేది ఇక్కడ ఎప్పటి వరకు అంటే ఈ నెల వరకు ఇప్పటి వరకు ఉన్నటువంటి ఈ నెల వరకు ఉన్నటువంటి ఖాళీ పోస్టుల వివరాలు ఇవి। ఇక్కడ చూస్తే ఏపీలో ముఖ్యంగా కృష్ణా జిల్లాకు సంబంధించి వేకెన్సీ పొజిషన్ ఇది। ఇక్కడ చూస్తే ఫ్రెండ్స్ ఇక్కడ ఆగిరిపల్లి మండలంలో జడ్పిహెచ్ఎస్ అడవి నక్కలం అనే స్కూల్, ఈ స్కూల్ నుంచి ఈ మండలం ఆగిరిపల్లి మండలంలో రిటైర్మెంట్ అవడం వల్ల ఇక్కడ ఖాళీ 1/7/2021 నుంచి పోస్ట్ ఖాళీగా ఉంది। ఇకపోతే రిటైర్మెంట్ ఖాళీలు చాలా ఉన్నాయి। ఇక్కడ బంటుమిల్లి మండలంలో పెందూరు జడ్పిహెచ్ పెందూరులో మరి రిటైర్మెంట్ ఖాళీ, అలాగే బాపులపాడు మండలంలో జడ్పిహెచ్ బాపులపాడులో ఎఫ్ఎస్టీసీ ఉండటం వలన అక్కడక్కడ ఖాళీ చూపించడం జరుగుతుంది। ఇక చంద్రాలపాడులో మొత్తం మీద మూడు చంద్రాలపాడు మండలంలో మూడు స్కూల్స్లో ఖాళీలు ఉన్నాయి। ఇక్కడ చూస్తే చింతలపాడు స్కూలు, అలాగే వేలడి కోతపాలెం, అలాగే జడ్పిహెచ్ఎస్ స్కూలు ముప్పల్ల ఇక్కడ చంద్రాలపాడులోనే ఉంది। ఇది కూడా ఇవన్నీ కూడా రిటైర్మెంట్ స్కూల్ వేకెన్సీలు। ఇకపోతే ట్రాన్స్ఫర్స్ సంబంధించి చాటరాయ మండలంలో రెండు పోస్టులు ఉన్నాయి, అవి రెండు కూడా ట్రాన్స్ఫర్ అవ్వటం వల్ల ఖాళీలు ఏర్పడ్డాయి పోలవరంలో కానీ అలాగే మర్లపాలెంలో కానీ, మర్లపాలెం జడ్పిహెచ్ఈ పోలవరం జడ్పిహెచ్ఈ ఈ రెండింటిలో కూడా ట్రాన్స్ఫర్స్ అవ్వడం వల్ల ఖాళీలు అయ్యాయి। ఇకపోతే రిటైర్మెంట్ ఖాళీ చూసినట్టు జీ కొండూరులో మరి వెలగలేరు సిపిఆర్ జడ్పిహెచ్ స్కూలు వెలగలేరు, దీంట్లో రిటైర్మెంట్ అవ్వడం వల్ల అక్కడ ఖాళీ ఉంది। ఇక గంపలగూడెం చూసినట్టయితే గంపలగూడెం మండలంలో రెండు పోస్టులు ఖాళీ అయ్యాయి, నెమలి అలాగే ఉట్కూరు జడ్పిహెచ్ స్కూలు ఈ రెండింటిలో కూడా ట్రాన్స్ఫర్ అవడం వల్ల ఖాళీలు అయ్యి రిటైర్మెంట్ ఘంటసాలలో కానీ ఘంటసాలలో మొత్తం రెండు స్కూల్స్లో ఖాళీలు ఉన్నాయి అక్కడ రిటైర్మెంట్ వలన। అలాగే జడ్పిహెచ్ మోటూరు జడ్పిహెచ్ స్కూల్లో గుడివాడ మండలం ఇది, ఇక్కడ రిటైర్మెంట్ అవడం వల్ల, అలాగే బ్రహ్మపట్నంలో కూడా జడ్పి గుంటుపల్లిలో రిటైర్మెంట్ అవడం వల్ల ఖాళీలు ఉన్నాయి। ఇక కైకులూరు మండలంలో మొత్తం మూడు స్కూల్స్, మొత్తం నాలుగు స్కూల్స్ ఖాళీలు ఉన్నాయి ఫ్రెండ్స్, కోరుకొల్లులో కానీ అలాగే భుజపాలపట్నంలో కానీ అలాగే ఎల్పిఆర్ జడ్పి గర్ల్స్ స్కూల్లో కానీ ఖాళీలు ఉన్నాయి, ట్రాన్స్ఫర్ అవడం వల్ల ఖాళీలు ఏర్పడాయి। కోరుకొల్లులో కైకులూరు మండలంలో కోరుకొల్లులో కూడా రిటైర్మెంట్ అవడం వల్ల ఖాళీ ఉంది, అలాగే కల్దిండి మండలంలో మొత్తం మూడు ఖాళీలు ఉన్నాయి ట్రాన్స్ఫర్ అవడం వల్ల, ఒకటి పెదలంకలో రిటైర్మెంట్ అవడం వల్ల ఖాళీ అయ్యారు। మొత్తం ఇలా చూసుకుంటా పోతే ఇక్కడ ఖాళీలు మొత్తం కృష్ణా జిల్లాలో 52 స్కూల్ అసిస్టెంట్ పోస్టులు కావచ్చు ఖాళీగా ఉన్నట్లుగా తెలుస్తూ ఉంది ఫ్రెండ్స్. అన్ని జడ్పిహెచ్ స్కూల్స్ ఇవన్నీ కూడా, ఇక ఉయ్యూరు మండలంలోనూ మొత్తం మూడు ఖాళీలు ఉన్నాయి, అలాగే విజయవాడ రూరల్ అర్బన్లో కలిపి రెండు ఉన్నాయి, అలాగే వీర్లపాడులో రెండు ఖాళీలు ఉన్నాయి, అలాగే వత్సవాయి మండలంలో ఒకటి, అలాగే ఉంగుటూరు మండలంలో మొత్తం మూడు ఖాళీలు రిటైర్మెంట్ అవడం వల్ల ఇవన్నీ రిటైర్మెంట్ వేకెన్సీలు। ఇక్కడ మీరు గమనించవచ్చు చాలా స్పష్టంగా అన్నీ కూడా రిటైర్మెంట్ వేకెన్సీలు। ఇకపోతే పామరు రెడ్డిగూడెంలో మరి ఒక ఖాళీ ఉంది, అలాగే పామర్లో రెండు, పామరు మండలంలో రెండు, నిమ్మకూరులో కానీ లేకపోతే జమగులపల్లిలో కానీ రెండు ఖాళీలు ఉన్నాయి, ఇక నందిగామ ఒకటి, నందిగామలో ఒకటి, ఇవన్నీ రిటైర్మెంట్ వేకెన్సీలు చూడవచ్చు మీరు చాలా స్పష్టంగా ఉంది ఇక్కడ ఖాళీలు। అలాగే ముదిరేపల్లిలో ఒక ఖాళీ రిటైర్మెంట్ అవడం వల్ల, అలాగే నాగాలంక నందిగామ ఈ మండలాలన్నింటిలో ఖాళీలు ఉన్నాయి, ఇక మొవ మండలంలో మొత్తం మూడు ఖాళీలు ఉన్నాయి, అలాగే మండవల్లిలో ఒకటి, మచిలీపట్నంలో ఒకటి, అలాగే కృత్తివెన్ను మండలంలో చాలా ఎక్కువ ఖాళీలు ఉన్నాయి, కృత్తివెన్ను మండలంలో ఇంచుమించు ఐదు ఖాళీలు ఉన్నాయి ఫ్రెండ్స్, ఇవన్నీ ట్రాన్స్ఫర్ అవడం వల్ల వేకెన్సీలు వచ్చాయి। ఇక కోడూరు మండలంలో రెండు ఖాళీలు ఉన్నాయి, అలాగే కంచికచెర్లలో ఒకటి, కలిదిండి మండలంలో మూడు ఖాళీలు, కైకులూరులో ఒక ఖాళీ, కైకులూరులో మొత్తం నాలుగు ఖాళీలు, ఇవన్నీ కూడా ట్రాన్స్ఫర్స్ అవడం వల్ల, అలాగే ఇబ్రహీంపట్నంలో ఒకటి అది రిటైర్మెంట్, గుడివాడలో ఒకటి, గుడివాడ మండలంలో, ఘంటసాలలో రెండు, గొంపలగూడెంలో చూసినట్టు రెండు, జీకొండూరులో ఒకటి, చాటరాయ మండలంలో రెండు, అలాగే చంద్రలపాడు మండలంలో మూడు ఖాళీలు, అలాగే బాపులపాడు ఒకటి, బంటుమిల్లు ఒకటి, ఆగిరిపల్లి ఒకటి, ఇలా ఫ్రెండ్స్ ఈ నెల వరకు ఉన్నటువంటి వేకెన్సీలు। థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్, ప్లీజ్ షేర్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, థ్యాంక్ యూ సో మచ్.